ఇలాంటి ఘాట్ రోడ్ నేను ఎప్పుడు చూడలా, ఊటీలో కూడా చూడలే ఇలాంటి ఘాట్ రోడ్. ఇంకా ఇక్కడ నుంచి కొడైకెనాల్ కి జస్ట్ ఇంకా 4 or 5 kilometers ఉందంటే అంతలోపే బ్యూటిఫుల్ ఒక మంచి ప్లేస్ అయితే వచ్చింది, చూపిస్తా చూడండి. ఎంత కూలింగ్ వెదర్ లో వేడి వేడి స్వీట్ కార్న్ తింటే ఉంటది మజా, వేరే లెవెల్ ఉంటది. ప్రిన్సెస్ హీల్స్ కొడైకెనాల్ వెల్కమ్స్ యూ. Hi friends, welcome back to my YouTube channel. This is Sanjay Savan and good morning from Kodaikanal and welcome to South India ride day 10. Kodaikanal ekka nunchi 120 kilometers undi. Tiruppur daatesi vachesi Kodaikanal ane ooru dagara night camping aithe chesam. Na Instagram lo story kuda pettanu. Ee roju man plan entante ikkada nunchi Kodaikanal 120 kilometers undi. Nenna night memu 10 o'clock anukunta 10 o'clock varaku rooms kosam try chesam gaani akkada set avale. ఇంక వేరే దారిలాగా ఇటువంటి ఎక్కడ వేసుకున్నాం క్యాంపింగ్. మేము స్టే చేసిన పెట్రోల్ బంక్ ఇదే. బైక్ ప్యాకింగ్ కూడా అంత అయిపోయింది, ఇంకేం లేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడమే. వీలైతే ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకుని డైరెక్ట్ కొడైకెనాల్ అయితే వెళ్ళిపోదాం. ఏమైనా ఉంటే బైక్ మీద వెళ్తే మాట్లాడుకుందాం. ఇంకా లేట్ టైం చేయకుండా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. రైట్ నౌ టైం వచ్చేసరికి 7:31 అయింది. ఫ్యూయల్ 2 points అయితే చూపిస్తుంది. వీలైతే ఇక్కడ ఫ్యూల్ కొట్టేసుకుంటే ఒక పని అయిపోద్ది. క్యాంపింగ్ చేసినా బాగా నిద్ర పట్టింది. ఇక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టేసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అన్న ఫుల్ ట్యాంక్, ఎవరి నేమ్ అన్నా? నందకుమార్. నందకుమార్ అన్న నేమ్? ముత్తుకుమార్. ముత్తుకుమార్. పెట్రోల్ ప్రైస్ అంతా 103, 758 rupees పెట్రోల్ పట్టింది. 7.34 liters. పర్లేదు, మన మీద 9 rupees పెట్రోల్ తక్కువ ఇక్కడ. ఓకే, ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేసాం. మళ్ళీ ఇంకొక 450 kilometers వరకు మనకి ఫ్యూల్ అవసరం లేదు. అంటే కొడైకెనాల్ మొన్న ట్రిప్ కవర్ అయిపోతాయి అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఎక్కడైనా మంచి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం. అండ్ నిన్న మనం వచ్చాం అటువైపు నుంచి ఇటు వచ్చాం. మనం ఇప్పుడు కొంచెం ఇట్లా ముందుకెళ్ళి 24 kilometers తర్వాత ఒక డైవర్షన్ ఉంటుంది, అది తీసుకొని ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచి 3 hours అయితే చూపిస్తుంది కొడైకెనాల్. ఎంత టైం పడుతుందో తెలియదు మరి. లెట్స్ సీ. రోడ్ అంతా ఇట్లానే ఉంటే హ్యాపీ. ఒకవేళ మళ్ళీ మధ్యలో ఏదైనా విలేజెస్ ఇట్లాంటివి వస్తే మాత్రం ప్రాబ్లం అయిపోతుంది. మనం ఎక్కడైతే ఇప్పుడు స్టేట్ హైవే 31 or 29 ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకోవాలి కొడైకెనాల్కి. ఏదో మంచి హైవే వస్తుంది అనుకున్నాం, చూడండి ఎలాంటి రోడ్డు వచ్చిందో. బ్లాక్ కూడా ఎక్కువ చేయడానికి పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు, అంతా హైవే ఇది. ఇంకా అందుకనే అలా వెళ్ళిపోతున్నాం. డిస్టిక్ బోర్డరా? డిస్టిక్ బోర్డర్. ఓకే గైస్, ఇగోండి మనం ఇప్పుడు డిండిగల్ డిస్టిక్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇంకా ఇక్కడ నుంచి 80 kilometers అయితే ఉంది కొడైకెనాల్. టైం వచ్చేసరికి 12:32 అవుతుంది. లంచ్ బ్రేక్ తీసేసుకుందాం అనుకుంటున్నాం. తీసేసుకుంటే ఇంక ఈజీగా నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు కదా అని, కానీ అక్కడ మంచి హోటల్ కనిపించట్లా. కనిపిస్తే ఆగి తినేస్తాం. ఎప్పుడైతే మనం కొడైకెనాల్ రోడ్ ఎంటర్ అయ్యామో ఫుల్ తమిళ్ లాంగ్వేజ్, అసలు ఇంగ్లీష్లో కూడా కనీసం పేరు లేదు. రైట్ సైడ్ స్ట్రైట్కి వెళ్తే డిండిగల్, ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని మనం ఈ డైవర్షన్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి 50 kilometers ఉంది. అండ్ మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి కొండలు, ఇవన్నీ ఘాట్ రోడ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవే. అబ్బా కొంచెం కొంచెం కొడైకెనాల్ తెలియదు. నల్ల సల్లా ఇరుకు. మరి సబ్స్క్రైబర్స్ మీకు తమిళ్ తెలియదు కదా, దగ్గరగా వెళ్తుంటే చలి వేస్తుంది అంటున్నా తమిళ్లో. మీకు తెలియదులేండి తమిళ్. నల్ల నల్ల సల్ల ఇరుకు. ఎంగ కొండ అన్నా? నల్ల కొండ, తెల్ల కొండ ఇల్లే. నల్లారిక కొండ, తెల్ల కొండ ఇల్లే. క్లైమేట్ నల్లారికదా? బ్లాక్ పండ్ర డిస్టర్బ్ ఇల్లే. ఇగోండి ఇప్పుడే మనం పలాని ఘాట్ రోడ్స్ లోకి అయితే ఎంటర్ అయ్యాం. 28 kilometers ఒకటే రోడ్డు. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకొక డైవర్షన్ ఉంటుంది. కానీ మస్తు వెదర్, చల్లగా ఉంది ఇక్కడ. మా ఫుల్ చెట్లు ఉండడం వల్ల చల్లగా ఉంది. నేను చూడండి వీళ్ళు రోడ్ల మీద పంచాయతీలు వేస్తున్నారు పంచి కట్టుకొని. అర్థం అవట్లేదు, అంతా తమిళ్స్ ఉన్నాయి. పెరుమాల్ మలాయ్ కొడైకెనాల్ స్ట్రైట్, దండిగుల్ స్ట్రైట్. ఇదిగోండి ఈ ఘాట్ రోడ్ ఎంటర్ అయినప్పటి నుంచి, అంటే ఇంకా ఘాట్స్ అయితే రాలేదు కానీ ఘాట్ రోడ్డే. ఎంటర్ అయినప్పటి నుంచి మాకు మొత్తం ఇగోండి ఈ చెట్లు కనిపిస్తున్నాయి. అదే మన సైడ్ ఉంటాయి కదా ఎక్కువ చింత చెట్లు, మొత్తం ఇట్లా రోడ్డు పక్కన అవే ఉంటున్నాయి. ఇగోండి సేమ్ ఇట్లా చల్లగా ఉంటుంది. ఒక్కసారి లొకేషన్ చూడండి, మస్తు ఉంది కదా, ఫొటోస్ దిగడానికి సూపర్ ఉంటుంది. అండ్ ఒక ఫోటో కూడా తీసుకున్నా. ఇక్కడే సుస్సు బ్రేక్ అయిపోయిందా సుస్సు ఎక్కువ ఏముంది లొకేషను, నిద్ర వచ్చేస్తుంది దెబ్బకి. చల్లగా ఉంది ఇక్కడ, ఇంత ఎండలో కూడా చల్లగా ఉంది. చెట్లు ఉండడం వల్లే కదా ఇంత చల్లగా ఉంది. ప్లాంట్ ట్రీ సేవ్ ద ఎర్త్. ఇంకా ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా ఇలాంటి కరెంట్ ఫెన్సింగ్ ఎక్కడ చూసినా ఇదే ఉంది. కంచి అంటారు, ఫెన్సింగ్ అంటారు అదే. ఎందుకంటే ఇక్కడ ఫుల్గా ఎలిఫెంట్స్ ఇట్లాంటివన్నీ తిరుగుతూ ఉంటాయి, ఏనుగులు తిరిగే ప్రదేశం అంట. అందుకనే నైట్ టైము ఆన్ చేసి పెట్టేస్తారంట అవి. అండ్ ఇదిగోండి మనం కొడైకెనాల్ చెక్ పోస్ట్ దగ్గర కూడా వస్తాం. పలాని చెక్ పోస్ట్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఘాట్ రోడ్ ఎంటర్ అవబోతున్నాం. ఇలా చెక్ పోస్టులు గట్ట క్రాస్ అవుతున్నప్పుడు ఒక తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది. ప్రిన్సెస్ హీల్స్ కొడైకెనాల్ వెల్కమ్స్ యూ. కొడైకెనాల్ని ప్రిన్సెస్ ఆఫ్ హీల్స్ అంటారు. పాప ఈ ఘాట్ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యాయి ఫుల్ కార్నర్లు ఇవి కూడా. అయ్యో మా మస్తుందిరా, మొత్తం కొబ్బరి చెట్లే. చాలా కేర్ఫుల్గా రైడ్ చేయాలి ఈ రోడ్లలో. కొడైకెనాల్లో కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. నేను మీకు అది అక్కడ రీచ్ అయ్యాక చెప్తాను. కొంచెం కొంచెం చల్లగా తగులుతుంది గాలి పైకి వెళ్తున్న కొద్దీ. ఇప్పుడు వరకు వేడి వేడి ఆ గాలిలో ఉండలేకపోయాము అసలు. ఇవ్వండి ఒక్కసారి ఇక్కడ వ్యూ ఎలా ఉందో, మొత్తం ఇదంతా సూపర్ ఉంది. ఇదిగోండి అక్కడ ఒక చిన్న బస్సులాగా కనిపిస్తుంది, ఆ రోడ్లోంచి వచ్చాం. ఫుల్ ఫారెస్ట్. ఇలాంటి ఘాట్ రోడ్ నేను ఎప్పుడు చూడలే, ఊటీలో కూడా చూడలే ఇలాంటి ఘాట్ రోడ్. ఇప్పుడు వచ్చిన నేను రైడ్ చేసిన ఘాట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఘాట్ రోడ్ ఇది. బాబా ఏముంది అసలు వ్యూ కానీ ఏదైనా సరే సూపర్ ఉంది. కంప్లీట్గా ఘాట్ రోడ్ అంతా ఒక వీడియో చేసి పెట్టేసినా తప్పలేదు అనిపిస్తుంది, అంత బాగుంది. కానీ హెల్మెట్ వైజర్ ఓపెన్ చేస్తే ఏవో పురుగులు వెళ్ళిపోతున్నాయి లోపలికి. ఇంకా 25 కిలోమీటర్స్ అవుతుంది. ఏసీ ఆన్ చేసినట్టుంది. అబ్బా చల్లగా ఉంది. అండి రోడ్లు ఎంత చిన్నగా ఉన్నాయో, ఒక్క బస్సు కానీ ఎంటర్ అయిందంటే ఇంకంతే కథం. చాలా ఇరుగ్గా ఉన్నాయి రోడ్లు, అసలు వెళ్ళడానికి అంత ప్లేస్ ఉండదు, చాలా చిన్న ప్లేస్. ఇలాంటి కొంచెం పెద్ద కరువులు వచ్చినప్పుడు తప్ప బస్సుని ఓవర్టేక్ కూడా చేయడానికి అవట్లా. చూడండి ఇక్కడ ఫాగ్ ఫాల్ అంటారు దీన్నే, మరి జాగ్ ఫాల్లా ఫాగ్ ఫాల్. మొత్తం మంచి ఎట్లా కురిసిందంటే మా బావయ్య వేరే లెవెల్. ఇదే వర్షం పడుతుందిరా. అయ్యో అరే ఏంట్రా, మంచి సీన్స్ వచ్చినప్పుడు బ్లాగ్ చేద్దాం అన్న టైంలో వర్షం పడుతుందిరా. ప్రణామం మా వర్షం స్టార్ట్ అయిపోయిందమ్మా. మంచి లొకేషన్స్ వస్తున్నాయి అన్న టైంలో వర్షం స్టార్ట్ అయిపోయింది. మంచి వ్యూస్ చూపిద్దాం అనుకున్నా, అయిపోయింది కథం. కేల్ కథం దుకాన్ బంద్. వర్షం పడితే తెలుసుగా కెమెరా తీసి లోపల పెట్టేయాలి. ఇంకా డోల్మాన్స్ కేవ్ ఇటువైపు లెఫ్ట్ సైడ్ 4 కిలోమీటర్స్ వెళ్తే వస్తుంది. పలాని లెఫ్ట్, డిండిగల్ స్ట్రైట్ అండ్ కొడైకెనాల్ రైట్. ఇక్కడ జంక్షన్ లాగామన్నమాట లైట్గా వర్షం పడుతుందని. ఇంకా ఇక్కడ నుంచి కొడైకెనాల్కి జస్ట్ ఇంకా 4 or 5 కిలోమీటర్స్ ఉందంటే అంతలోపే బ్యూటిఫుల్ ఒక మంచి ప్లేస్ అయితే వచ్చింది. చూపిస్తా చూడండి. టడా ఎలా ఉంది, సూపర్ ఉంది కదా వాటర్ ఫాల్స్. ఇది ఎగ్జాక్ట్గా మనం కొడైకెనాల్ వెళ్ళే రోడ్లో ఉంటుంది అనమాట. చాలా ఫేమస్ వాటర్ ఫాల్స్ ఇది, మీరు చాలా రీల్స్లో చూసుంటారు. ఇప్పుడు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తా. నా యాక్షన్ కెమెరా ఛార్జింగ్ అయిపోయింది, అందుకనే మోటో బ్లాగ్ ఇంకేం చేయట్లేదు, ఆపేసిన. అండ్ రోడ్డు ఆల్మోస్ట్ చూపించా, చాలా బాగుంది రోడ్డు అయితే. ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ కొడైకెనాల్ వాటర్ ఫాల్స్, అదే ఈ వాటర్ ఫాల్స్ నేమ్ సిల్వర్ క్యాస్కేడ్. అండ్ ఇదిగోండి ఎంట్రీ అయితే ఇట్లా ఉంటుంది. అసలు ఖాళీ కూడా లేదు, ఫుల్ ఉన్నారు జనాలు. ఎంత కూలింగ్ వెదర్లో వేడి వేడి స్వీట్ కార్న్ తింటే ఉంటుంది మజా, వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ గన్ షాట్స్ కూడా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ తినేటివి. అండ్ ఫైనల్గా ఇదిగోండి వాటర్ ఫాల్స్. అబ్బా ఏముంది అసలు, వేరే లెవెల్. చూసారా బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది కదా, లొకేషన్ వేరే లెవెల్ ఉంది. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. गाइस చూసారు కదా వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ గా కొడైకెనాల్ వెళ్ళి రూమ్ ఏంటి అనేది అక్కడ ప్లాన్ చేస్తాం. ఆఫ్టర్ దట్ ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తా. సో గైస్ ఫైనల్ గా కొడై లేక్ దగ్గర అయితే ఉన్నాం, కొడైకెనాల్ లో ఉన్నాం ప్రెజెంట్. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ రాజు ఉంటాడుగా, మీకు తెలిసే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ వ్లాగ్స్ లో ఉంటా ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారనమాట. అన్న ఇప్పుడు వస్తారన్నాడు, వీలైతే మంచి ప్లేస్ సజెస్ట్ చేస్తాను అన్నాడు క్యాంపింగ్కి ఆర్ స్టేకి. ఏమవుతుందో తెలియదు కానీ సో అతని కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ వెనకాల చూడండి బ్యూటిఫుల్ వ్యూ సూపర్ ఉంది కదా, ఇది కొడై లేక్ అంటారు అనమాట. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. రేపు వీలైతే మనం కూడా బోటింగ్ చేద్దాం. రేపటి బ్లాగ్లో ఇవన్నీ వస్తాయి. రేపు మీకు కంప్లీట్గా కొడైకెనాల్లో ఏమేమి చూడాలో అన్నీ చూపించేస్తా. మ్యాక్స్ ఉంటాయి ఒక 10 to 12 ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ. ఈ లేక్ వ్యూ అయితే చూడండి ఈ రకంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొడైకెనాల్ వచ్చిన ప్రతి వాళ్ళు ఈ లేక్ని అయితే విజిట్ చేస్తారు. ఉప్పర్ లేక్ అని అంటారు దీన్ని. అండ్ అదిగోండి అక్కడ బోటింగ్ చేస్తారు, ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారు. ఈ బోటింగ్ కాస్ట్ ఎంత ఉంటాయో రేపటి బ్లాగ్లో మీకు చెప్తా. ఇక్కడ ఒక అన్న ఫిషింగ్ కూడా చేస్తున్నారు, మూల ఉన్నాడు. ఒక్క చేప కూడా పడలేదు పాపం, ఇందాక నుంచి చూస్తున్నాం ఒక్క చేప అయినా పడుతుందని. అండ్ మన బైక్ అదిగోండి అక్కడ పెట్టాం. ఇప్పుడు మనం వచ్చిన టైము ఇది పీక్ సీజన్ అనమాట. ఇక్కడ రూమ్ కాస్ట్లు అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు, ఇంకా అందుకనే ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేయాల్సి వచ్చింది. లెట్స్ సీ మనకి బడ్జెట్లో రూమా క్యాంపింగా ఏంటనేది వీడియో చివరిలో మీకే తెలిసిపోతుంది. సో ఒక 5 minutes or 10 minutes వెయిట్ చేయమన్నాడు అన్న, వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ మేము 2.5 hours నుంచి ఇక్కడే ఉన్నాం. సో అతను వచ్చాక అప్డేట్ ఏంటనేది మీకు ఇస్తా. సో గైస్ రైట్ నౌ 7 అవుతుంది. కొడైకెనాల్ ఇప్పుడు చలి ఎంత ఉంది తెలుసా, 14 ఉంది. అండ్ అలా 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 తగ్గిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా టెంపరేచర్. అసలు 18 నుంచి చూస్తూనే ఉన్నాం. ఎవ్వడరా బాబు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారని చెప్పాను కదా, అతను లొకేషన్ పెట్టారు. వెళ్తున్నాం ఇక్కడ నుంచి 3.4 kilometers. కెమెరా కూడా ఛార్జింగ్ లేదు. ఇంకా అక్కడికి లొకేషన్ వెళ్ళిన తర్వాత రేపు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్టే చేస్తున్నాం ఏంటని. కొడైకెనాల్లో కపుల్స్ మాత్రం మస్తు కనిపిస్తున్నారు. ఎంతమంది ఉన్నారు తెలుసా. అన్న వాళ్ళ గెస్ట్ హౌస్. హాయ్ హవర్ అన్న. ఓకే హాయ్ అన్న. ఓ డాగ్స్ పేర్ పేర్. ఓకే ఇప్పుడు అన్న వాళ్ళ రూమ్లో అయితే ఉన్నాం. అండ్ ఈ రూమ్ చిన్నది బట్ వెరీ నైస్ రూమ్. ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా, రైట్ నౌ టెంపరేచర్ ఇక్కడ 14 ఉంది. అది ఇందాక మనం వస్తున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు. ఇప్పుడు చూస్తే 13 ఉంది. చాలా ఫాస్ట్గా టెంపరేచర్ డౌన్ అయిపోతుంది. రేపు మనం కొడైకెనాల్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. కొడైకెనాల్లో కొన్ని ప్లేసెస్ కూడా చెప్పారన్న, అండ్ నాకు కూడా కొన్ని ప్లేసెస్ తెలుసు. సో ఇవన్నీ కూడా మనం రేపు ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఎందుకంటే రేపు మనం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. మ్యాక్స్ 9 or 10 రైడ్ స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నా. సో దాట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సంజు. సీ యూ ఆన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్ సొల్లా బాయ్.